ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అసలు ఏం బాగాలేదు. మా మోటార్ ఫీల్డ్ వరకు లారీకి ట్యాక్స్లు పెంచారు, గ్రీన్ ట్యాక్స్లు అని యాడ్ చేశారు. తర్వాత మా వర్క్ పరంగా కూడా ఏ సదుపాయం లేదు మాకు. మాకు అంతకుముందు ఉన్న సదుపాయాలు ఏళ్ళు మాకు అసలు ఏమీ బాగాల, ఎవరు వర్క్కి రావట్లేదు. మా చేయుత బాగా ఇదిగా దెబ్బతింది దీనివల్ల, ట్యాక్స్ల వల్ల కానీ దీనివల్ల కానీ ఏదైనా కానీ అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏమీ బాగాలేదు. అంతకుముందు ఎలా ఉండేది? అంతకుముందు బాగుండేది, ఎందుకంటే వాళ్ళు ఈ గ్రీన్ ట్యాక్సీలు లేవు, లారీ వర్క్ చేయించుకునే వాళ్ళు ఇది చేయించుకునే వాళ్ళు మాకు సెపరేట్ ట్యాక్సెస్ ఏమీ లేవు. విడిగా ఈ పన్ను ఆ పన్ను ఫ్లాట్ మీద ఈ రెంట్ ఆ రెంట్ ఏదీ లేదు, ఏదీ లేని దాని మీద వర్క్ ఫ్రీగా ఉండేది, మాకు అమౌంట్లు వచ్చాయి. ఇప్పుడు ఈ ఉన్న ఫ్లాట్కి కూడా ట్యాక్సెస్ పెట్టాడు. తర్వాత ఈ చెత్త పన్ను ఒకటి పెట్టాడు ఐలా పెట్టి, ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ అసలు ఆడినారు, ఎవరు రాలేకపోతున్నారు, బయట బుల్లోళ్ళు అంతా బయట చేయించుకున్నారు. ఇలా విజయవాడ అంతకుముందు మోటార్ ఫీల్డ్ ఆటోనగర్ విజయవాడ అంటే బాగా ఫేమస్, బాగా ఫేమస్. అలాంటిది ఇప్పుడు ఇటీ రావడం మానేశారు, అసలు విజయవాడ రావడం మానేశారు, అదర్ స్టేట్లో చేయించేసుకుంటున్నారు. లేకపోతే మన స్టేట్లోనే ఏ ఊరోళ్ళు ఆ ఊర్లో చేయించేసుకుంటున్నారు, ప్రతి చోట ఎవరు చేయించుకోవట్లేదు. ఇక్కడ పనిమాల ఇక్కడికి వచ్చి చేయించుకునే వాళ్ళు ఎవరు లేరు, ఎవరు లేరు, బాగా ఇది అయిపోయింది. ఈయన పరిపాలన అసలు ఏమీ బాగాలేదు. ఏం చేశారు డెవలప్మెంట్? అసలు ఒక రోడ్డు లేదు మా లారీ ఫీల్డ్కి, లారీ ఫీల్డ్ కాదు ఉట్టిపోయే బైక్లో ఇక్కడ రామలింగేశ్వర నుంచి ఇక్కడ రావడానికి ఒక రోడ్డు లేదు. మాది రామలింగేశ్వర కట్ట, దాని మీద ఒక రోడ్డు పోయిలా వచ్చిన కానించి వచ్చి 4.5 సంవత్సరాలు వచ్చి దాంట్లో ఒక రోడ్డు పోయిలా, ఒక డెవలప్మెంట్ ఎనాలు కుదురు కొండ దగ్గర ఒక రోడ్డు లేదు మా ఏరియా వరకే, అదర్ అసలు ఎక్కడా లేదు. ఒక నేషనల్ హైవేలో వాళ్ళు బీజేపీ వాళ్ళు వేయటమే కానీ స్టేట్ పరంగా ఒక రోడ్డు లేదు, ఒక ఇది లేదు. ఇంకా డెవలప్మెంట్ అసలు మనకు రాజధాని ఏది? ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎవరైనా వస్తే మీ రాజధాని మీకే తెలియకుండా మీరు బతుకుతున్నారు, మీకు ఎందుకు అంటున్నారు వాళ్ళు? అవునా, అలాగే అంటున్నారు. మీకు అసలు రాజధాని ఏది అంటున్నారు? మీరు ఏదైనా చేయడానికి మీకు రాజధాని ఏది? ఫస్ట్ వైజాగ్ ఇక్కడ ఇది, ఆ వైజాగ్ దగ్గరికి వెళ్తేనేమో ఉన్నా కొండను కూడా వేసి కొట్టేశారు, ఇంక మీ దగ్గరే ఉంది అంటున్నారు. ఇప్పుడు పర్యాటక శాఖ కింద కొండను చూపించేవాళ్ళు అంతకుముందు అది లేదన్నారు. మొత్తం నిన్న కాక మొన్న దీంట్లో బీచ్లో ఏంటి అష్టహాసంగా దీన్ని ఓపెన్ చేశారు, అది 3 రోజులు కూడా లేకుండా కొట్టుకుపోయింది. అది ఇది అందరూ ఎలా ఇచ్చేస్తున్నారు అంటే బాగా ఇచ్చేస్తున్నారు. అసలు ఇంకా డెవలప్మెంట్ ఏ విధంగా చెప్తాం? అసలు ఎక్కడ ఉంది డెవలప్మెంట్? ఎటు లేదుగా, ఎటు లేదు డెవలప్మెంట్, ఎటు చూసినా లేదు. ఏమి ఇస్తున్నారండి? ఇప్పుడు ఆటో వాళ్ళు అన్నారు, ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చారు, 20,000 కేసులు రాశారన్నారు. ఎవరు ముట్టుకున్నారు సంక్షేమ పథకాల్లో? ఇంకా అమ్మఒడి ఉంది, అమ్మఒడి ఇచ్చాడు, కరెంటు బిల్లు ఇచ్చాడు, వెనకాలే కరెంటు బిల్లు ఇచ్చాడు. రూపాయి ఇచ్చి 2 రూపాయలు 3 రూపాయలు తీసుకుంటుంటే ఇంకా సంక్షేమ పథకం ఏముంది? అసలు అమౌంట్కి ఎవరన్నా బతకడానికి ఏదన్నా ఇవ్వాలి కానీ ఏదన్నా దారి చూపించారు నీకు బాగుంటుంది. అంతేగాని డబ్బులు ఇస్తే ఏం చేస్తారు? 2 రోజులు వాడేస్తారు అయిపోతుంది. ఇంకా పథకాలు ఏమన్నాయి? ఇంకా ఆయన చిన్న అమౌంట్ బటన్ నొక్కడం తప్పితే, పథకాలు అంటే బటన్ నొక్కాడు, ఆ అమౌంట్ 2 రోజులు ఆడే వాడేశారు. తర్వాత పిల్లలేరి చేతి చేతులు అంటే పథకాలు ఇస్తున్నాం, దానివల్ల ఆడవాళ్ళు కానీ వీడిగా మంచి అభివృద్ధి చెందని చెప్పి ఏమన్నాయి? ఆడవాళ్ళకి ఇచ్చినవి కూడా ఏమి లేవు కదండి. ఇప్పుడు ఆడవాళ్ళకి అప్పుడో దోకరా పెట్టారు, అది కంటిన్యూషన్లో ఏది అమౌంట్ కొంచెం విచ్చేసాడు కానీ ఏది ఈ ఫండ్ ఆ ఫండ్ అని చెప్పి వాళ్ళు ఇచ్చిన పథకాన్ని ఇచ్చేసాడు కానీ కొత్తగా వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. దోకరా ఒకటే ఇచ్చేది, అదే ఎప్పటి నుంచే ఉంది, ఎప్పుడో చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, అదే ఇచ్చాడు. ఇంకా కొత్తగా వీళ్ళకేమి ఇచ్చాడు? అప్పుడు చంద్రబాబు నాయుడు కుట్టుపూలు మిషన్లు అని అయ్యని చాలా ఇచ్చాడు వాళ్ళకి. ఇప్పుడు అసలు వచ్చి ఏం చేశాడు? అమ్మఒడి ఒకటి, తర్వాత దీంట్లో అప్పుడు దోకర తీసేస్తాను దాని అమౌంట్ ఒకటి కొంచెం రిఫండ్ చేశాడు, అయ్యే తప్పితే ఇంకేం చేశాడు ఆడవాళ్ళకైనా? కొని ఇది కట్టాను, వీడిది ఆడవాళ్ళకి ఉపయోగపడింది. ఎవ్వరు చెందలేదు అసలు. ఈయన వచ్చిన కాడి నుంచి రూపాయలో 10 పైసలు కూడా చెందలేదు, ఉన్న రాష్ట్రం ఇంకా వెనక్కి వెళ్ళిపోయింది. అభివృద్ధి చెందే అప్పుడు అమరావతి కనుక అవి ఆ రోజు కట్టేసి ఉంటే ఈరోజు విజయవాడ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కానీ చూడటానికి ఒక రాజధాని ఉండేది. చూడటానికి మనకి అసలు ఉన్న క్యూ పెట్టుబడి వెళ్ళిపోయిందా? మన విజయవాడలో అసలు ఎన్ని గూడాలు వెళ్ళిపోయినాయండి, క్యాంపస్ ఇది కానీ లేకపోతే ఇవి కానీ ఎన్ని గూడాలు వెళ్ళిపోయింది మన దగ్గర నుంచి? చాలా ఒకటి కాదు చెప్పుకోదాని, చిన్న చిన్న సంస్థలు చాలా వెళ్ళిపోయింది. మనకు బతకలేకపోవడం కారణం ఇక్కడ విజయవాడలో బతకలేకపోవడానికి లేకపోతే ఆంధ్రాలో బతకాలన్నా ఉన్నాయి ఏమి లేవు. ఎన్ని సంస్థలు వెళ్ళిపోయినాయో, ఎన్ని సంస్థలు వెళ్ళిపోయినాయో,
ఇప్పుడు ఎగ్జాంపుల్ గా రైతు బజార్ అక్కడ పెట్టుకుని చిన్న చిన్న వాళ్ళు చాలా మంది బతికేవాళ్ళు గ్రౌండ్ లో, గ్రౌండ్ లో అలాంటిది ఉట్టి విగ్రహం పెట్టి ఎవరికి ఉపయోగం లేకుండా చేసాడుగా. అదే అంతకు ముందు చంద్రబాబు నాయుడు దాన్ని ఇది చేద్దాం అన్నాడు. అది పెట్టుంటే అన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చి ఎంతమంది బతికేవాళ్ళు. ఉట్టి అంబేద్కర్ విగ్రహం ఒకటి పెడితే అభిమానం ఉండాలి, చిన్నది పెట్టుకోవాలి. కాదే ఇప్పుడు కృష్ణా నది ఒడ్డునంతా ఏదో పార్క్ కట్టారు, అక్కడ పెట్టుకోవచ్చు చూసుకోవటానికి అందరికీ ఇదిగా ఉండేది. అక్కడ పెడితే బాగుండేది, ఎందుకంటే అది నిరుపయోగమే కదా. అక్కడ వాడుకున్నది దీనిలో ఏది మన పెట్టుబడిలో ఏదైనా రావడానికి బాగుండేవి. ఏది ఇక్కడ కనుక ఈ మన ఐటీకి దానికి ఇచ్చి ఉండే సంస్థలో బాగుండేవి. ఎందుకు పనికి రాకుండా అయిపోయింది గ్రౌండ్ మొత్తం. ఏది ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఉన్నది ఎవరికి లేదు, ఉన్న ఇది లేదు, ఆ రైతు బజార్ లేదు, అక్కడ తీసి అక్కడ కృష్ణ తల ఒడ్డును పడేశాడు, అది లేదు ఇటు లేదు. ఇంకేం చేశాడు, ఇంకా డెవలప్మెంట్ అంటే ఏమి లేదు. ఇప్పుడు నా ఉద్దేశ ప్రకారం చంద్రబాబు నాయుడు వస్తే ఏమన్నా మళ్ళీ చేసిన అప్పుల వరకు మన మీద పడకుండా ఏమన్నా ఇచ్చేయాలి ఆయన దగ్గర, అభివృద్ధి తర్వాత కోరుకోవాలి. ఈయన చేసిన అప్పుల్ని మన మీద ఇచ్చేయకుండా ఉండాలంటే ఈయన రావాలి. ఈయన ఈ అప్పులు పెరగకుండా చూడగలుగుతాడు ఇప్పుడు వస్తే, ఇప్పుడు చూడగలుగుతాడు, తర్వాత మనకి ఏదైనా చెందబుద్ధి అవుతుంది. అవును, ఆరు గ్యారంటీ పథకాలు ఆయన ఇస్తున్నాడు. ఆయన పెట్టుబడులు తీసుకొచ్చి పథకాలు ఇచ్చేస్తాడు, మన దగ్గర డబ్బులు తీసుకుని పథకాలు ఇచ్చేయడు. ఆయన రాష్ట్రానికి పెట్టుబడి తీసుకొస్తాడు, ఎందుకంటే మేధావి, ఆయన మేధా సంపత్తి. పెట్టుబడి ఎలా ఉందో రాష్ట్రానికి ఎలా రావాలో చూసి దాంట్లో చూసి ఇస్తాడు. అంతేగాని ఈయన డబ్బులు ఈయన చేతిలో డబ్బులు ఇమ్మని ఎవరో ఇచ్చారు. ఇలా ఏ అభివృద్ధి లేకుండా ఏ పెట్టుబడి లేకుండా మన దగ్గర డబ్బులు తీసుకుని మనకేమనలేదుగా. ఏంది ఇప్పుడు అవి అదే జరుగుతుందిగా. ఏదన్నా ఒక కంపెనీ వచ్చి పెట్టుబడి పెట్టింది అనుకోండి, అమౌంట్ వస్తుంది, అందులో తీసి ఇచ్చారనుకోండి, ఎవరికి ఏది లేదు, అభివృద్ధి అలా చేస్తారు. అంతేగాని మన దగ్గర డబ్బులే తీసుకుని మనకే ఇస్తంటే ఎంతసేపు అభివృద్ధి లేకుండా ఏం చేసుకుంటాం, ఏ పథకాలైనా. ఆయన కంపెనీలని రాష్ట్రానికి తెప్పిస్తాడు, దానిలో తీసి ఆరు చేస్తాడు, చేసినా ఎవరికి ఇది ఉండవు ఆయన చేసేదానికి. ఇప్పుడు ఏవి లేకుండా ఇక్కడ మన దగ్గర డబ్బులేగా, ఎవరికి ఇచ్చినా అదే జరుగుతుందిగా. అక్కడ ఏదే జరుగుతుందిగా రాష్ట్రానికి మొత్తానికి. అది ఏంటంటే ఫస్ట్ డబ్బులు ఇచ్చిన వరకే చూసుకున్నారు కొంతమంది వరకు, మాకు ఇలా అందింది, మా అమ్మకి ఫంక్షన్ వచ్చింది, ఆ ఒక్కటే చూసుకున్నారు, తర్వాత ఎవరు ఇచ్చేయట్లా. ఫంక్షన్ వాళ్ళకే ఇచ్చింది, వీళ్ళకే ఇచ్చింది, కానీ నాలుగు కంపెనీలు వస్తే అప్పులు లేకుండా ఉంటుంది, మనం ఇది అవుతాం. అంతేగాని మనకు అప్పు చేసి మనకి ఇచ్చేసి తర్వాత దిగి వెళ్ళిపోతాడు, ఎవరు కడతాడు? ప్రతి ఒక్క మనిషి మీద అప్పే, ప్రతి ఒక్క మనిషి మీద చేశాడు, చెప్పాను కండి చేశాడు. కాకపోతే దాని ద్వారా ఏం చేశాడు, ఒక కంపెనీ ఒక కంపెనీ ఇంకో కంపెనీ ఈ అప్పులు చేశాడు. కానీ కంపెనీలను మనకి రాష్ట్రానికి అంటే మా తరం మా పిల్లల తరానికి దీన్ని ఇచ్చేయకుండా చేశాడు, అప్పు చేయకుండా ఏమి లేదు చేశాడు. ఇలా చేసుకొస్తున్నాడు, ఇలా చేసుకొస్తున్నాడు. ఇది మనకి కంపెనీలకు రాటాకి అంతేగాని ఇలా ఎవరు ఇచ్చేయాల. ఎంత ఇదిగా వాళ్ళ అప్పుడు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నాన్నగారు చేశారు, వైఎస్ఆర్ ఆయన ఎంత బాగా చేశాడు చెప్పుకోండి. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఆ రోజు గ్యాస్ సిలిండర్లో ఆయన ఊన్ పథకంతో మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ టైంలో గ్యాస్ సిలిండర్లో సబ్సిడీ ఆయన సొంత అమౌంట్ తెచ్చాడు, ఆయన పెట్టిన 108 ఉంది. ఆయన దానిలో ఈయన ఎంతో కొంత చేస్తారని జనాలు ఆశించారు చేశారు. ఈసారి 90% రాడు, ఇక 10% కొంతమంది వీళ్ళు ఉంటారు కదా నాకు అయ్యి అందని అనేది వాళ్ళంటి వాళ్ళు ఉంటారు. అంతేగాని 90% లేదు వాళ్ళ వరకు. థ్యాంక్ యూ. నేను మెడికల్ రిప్రజెంటేటివ్. ప్రభుత్వ పరిస్థితి అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ గురించా మీరు అడిగింది? అవునండి, బాగానే ఉంది. ఇంకా డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది. ఇంకా కొంచెం ఉంది, ఇంకా కావాలి. ఎవరు వచ్చినా కానీ ముందు ఏంటంటే ఏదైనా రాజధాని కావాలి కదా ముందు, అది అయితే కదా మనకి ఫ్యాక్టరీస్ కానీ ఏమైనా వచ్చేది. ఎక్కడ ఎక్కడ ఉంది మొత్తం ఒకటి ఒక రాజధాని అయితే బాగుంటుంది అనుకోవడానికి అంటే.
మూడు వచ్చి ఏం చేశారు? మీరు ఒకటి అడిగారు కానీ ఆయన మూడు అన్నారు కదా, మేము మూడు ఇచ్చామన్నారు కదా, దాన్ని బట్టి మీకు చెప్పాలి. లేదు, కరెక్ట్గా మనకి రాజధాని అంటే ఒకటి ఉంటే డెవలప్మెంట్ ఇంకా ఉంటుంది, దొరుకుతుంది, కాకపోతే ఇంకా డెవలప్ అవుతుంది. ఇంకా డెవలప్ అవుతుంది, ఎవరు వచ్చినా కరెక్ట్గా చేస్తేనే బాగుంటుంది కదా. ఏదైనా ఎవరికైనా సార్, మా మనసులోనే ఉంది, ఎవరికైనా అందరూ బాగుండాలనే కదా కోరుకుంది. డెవలప్ చేసే వాళ్ళు బాగుంటుంది. అవును, అంతే. డెవలప్ చేసే పర్సన్ ఉంటే బాగుంటుంది. పర్సన్, అంతే. విజయ కుమార్. సార్ ఏం పని చేస్తారా మీరు? ఆడనారు. ఆడనారు అండి. ఇప్పుడు మోటార్ ఫీల్డ్ పరిస్థితి ఎలా ఉంది సార్? బాగుందిగా. బాగానే ఉందా సార్? అది గ్రీన్ ట్యాక్స్ అటువంటి వేస్తానని చెప్పేసి అన్నారు, దానివల్ల చాలా ఇబ్బంది పడతాను. మాట ఏముంది, ఒకరు ఒక మాట చెప్తారండి. ఎవరి మాట నమ్ముతా? బాగా చేసేవాడు బాగా చేసుకున్నాడు, చేయలేనోడు లేని అంటాడు. ఇంకేం చెప్తాం మనం? ఇప్పుడు రోడ్లు పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు అంటే బాగున్నాయి కదా, అక్కడక్కడ బాగుపోయింది. వేస్తున్నారు ఇప్పుడు? వేస్తున్నారు మొన్న వేసారు, మాకు వెళ్ళి బాగా వేసారు. సిమెంట్ రోడ్లు వేసారు, సిమెంట్ ఎత్తారు రోడ్లు వేసారు. పుల్పాగా. పుల్పాగా పుల్పాగా ఎన్ని రోజులు అవుతుంది వేసి? 15 రోజులు సార్. ఇంకా ఇంకో విషయం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంది బాగుందండి. ఏమైందానికి బాగా చేస్తున్నాడు. నెక్స్ట్ ఎవరు వచ్చినా బాగుందనుకుంటున్నారు? ఎవరు వచ్చినా పర్లేదు, నా తెలిసిన మళ్ళీ జగన్ అవుతాడు. డెవలప్ ఎలా ఉందంటారు? డెవలప్ అంటే ఇంకేం డెవలప్ చేయాలి? డెవలప్ అంటే 4 కంపెనీలు వస్తాయి. నయ్య వస్తాడు నిజానికి. కంగారు పడితే ఇప్పుడు పిల్లలు పుట్టంగా పరిగెత్తలేడుగా. దానికి టైం ఇచ్చాము, 5 సంవత్సరాలు ఇచ్చాము. ఇంకో 5 సంవత్సరాలు అయితే చేస్తాడు అంతేగాని. పొలంగా పుట్టే పిల్లలు పుట్టాడు, పరిగెత్తకుండా పరిగెత్తాడా, పాగుతాడా, పెరగడా, అయ్యా అంతే. ఆయన ఇచ్చాడు అవకాశం, ఇంకో 5 సంవత్సరాలు అయితే చేస్తాడు. ఏముంది అంతే, ఇంక చేసేది ఏమి లేదు. ఆయన వచ్చి చేసింది ఏం లేదు, ఏం చేసి చేస్తాడు. ఈయన అవకాశం ఇవ్వాలి కదా, ఇప్పుడు ఎవరైనా ఇవ్వలే కదా. థ్యాంక్ యూ.